అది కలెక్టర్ గారు డిసైడ్ చేస్తారు. జిల్లాలో కలెక్టర్ వస్తే దాన్ని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్స్కవేషన్ ఉంటుంది కదా, ఎక్స్కవేషన్ కానీ అక్కడి నుంచి స్టాక్ పాయింట్కి కానీ తీసుకురావాల్సింది కానీ, అట్లాగే బోట్మెన్ సొసైటీస్ ఉంటాయి. బోట్మెన్ సొసైటీస్ వాళ్ళు ఎందుకంటే దూరాల నుంచి తేవాల్సినవి ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు అవన్నీ చేసుకుని జిల్లా కలెక్టర్ దానికి అక్కడ అంటే మనం ఇచ్చేది శాండ్ ఫ్రీ, వాళ్ళు లేబర్ అక్కడ ఉంటుంది కదా దాన్ని లిఫ్ట్ చేయాల్సిన అనడం, దాన్ని ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ కలెక్టర్స్ డిసైడ్ చేస్తారు. అంటే అక్కడ ఉన్నాయి కొన్ని ఏంటంటే మాన్యువల్గా చేయాల్సి ఉన్నాయి, కొన్ని సెమీ మాన్యువల్ ఉన్నాయి, అంటే మిషనరీ చేసిన అది పర్మిషన్స్ కొన్నిటిగా ఉన్నాయి. అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మనం టోటల్ ఇప్పుడు మొత్తం కూడా రీచెస్లోకి వెళ్ళాము. ఈ రెయినీ సీజన్లో దానికి ఒక గైడ్లైన్స్ ప్రకారం ఈ 3 మంత్స్ ఆపాలి రీచెస్లో తీయకూడదు కాబట్టి 3 మంత్స్ రీచెస్ నుంచి తీయం. స్టాక్ పాయింట్స్ కొంత ఏదైనా మనకి ఏదైతే ఇప్పుడు షీల్డ్ ఉంటుందో షీల్డ్ తీస్తాం. అవి బోట్మెన్ క్లబ్స్ సొసైటీస్ వాళ్ళు చేస్తారు. అదే మాకు కొంతప్పటి వరకు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, కరెక్ట్గా ఒకసారి లెక్కలు కరెక్ట్ చేయమని చెప్పాం. వాళ్ళు అంటూ 40 లక్షలు ఏదో 30 లక్షల మధ్యలో ఉంటున్నారు, అది ఒకసారి కరెక్ట్ చేసుకుని ఆ అవైలబిలిటీతో పాటు ఇది కూడా తీసుకుని మొత్తం మనకు కావాల్సింది 1 crore అండి. రాబోయే 3 నెలల్లో 1 crore శాండ్ అవైలబిలిటీ ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అవునండి, ఇప్పుడు అవన్నీ కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లోజ్ అయి ఉన్నాయని కూడా ఇప్పుడు దాని మీద మేము ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 3 నెలల్లో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఇప్పుడు రీచెస్ ఓపెన్ చేయట్లేదండి. మనం రీచెస్ ఓపెన్ చేయట్లా, స్టాక్ యార్డ్స్లో ఉన్నాయి, కొంత ఇల్లీగల్గా పెట్టినాయి, అలాంటివన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంత ఉన్నదనేది మనకి ఒక 2-3 డేస్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి అది దాంతోపాటు దానికి ఇంకా మ్యాచింగ్ కావాల్సింది మన రిక్వైర్మెంట్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నాం. రీచెస్ ఆగస్టు సెప్టెంబర్ వరకు మనకి జూన్ జూలై ఆగస్టు ఉంటాయి, సెప్టెంబర్ నుంచి మనం రీచెస్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికి ఈలోపు మనం ఈసీ పర్మిషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా తీసుకుని ఎన్జీటీ పర్మిషన్ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసి చేసుకోవాలి. అంటే ఉన్నది అదే ఇంకా డెప్త్కి వెళ్ళాలి. అయితే మనకు ప్రాథమికంగా ఉన్నది దాదాపు 700 కోట్ల పైనే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సింది ఉందనేది ఒక అంచనా. అది ఇంకా పూర్తిగా డెప్త్కి వెళ్ళాలి, పూర్తిగా డెప్త్కి తీసుకొని ఇచ్చారు అదే చూద్దాం. ఎందుకని అన్నా కదా, ఈ డెప్త్కి వెళ్ళి చూడాల్సినటువంటి సందర్భాలని ఇది తర్వాత మళ్ళీ ఇంకెవరో వచ్చారు టర్నికి అని ఇంకా వేరే మధ్యలో చాలా కంపెనీస్ వచ్చినాయి అని కూడా అంటున్నారు. అందుకని డీటెయిల్డ్గా దాని మీద ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. మొన్నటి వరకు కూడా అవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దీని మీద సీఎం గారు ఆదేశాల ప్రకారం పూర్తిస్థాయి విచారణ చేసి దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అవన్నీ కూడా చేసుకుంటుంది. ఎందుకంటే బ్యాంక్ గ్యారంటీలు ఇవన్నీ కూడా గతంలో ఇచ్చున్నాయి, ఏ రకంగా ఇచ్చారు అదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అవన్నీ కూడా ఒకసారి కరెక్ట్ చేయాల్సింది ఉంది. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే టైం పడుతుంది. యాక్చువల్గా మేము అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ అవన్నీ చేయటం టైం పడుతుంది కాబట్టి ఇమీడియట్గా శాండ్ అనేది అందుబాటులో తీసుకురావాలని ఇమీడియట్ నిర్ణయం తీసుకుని ఈరోజు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అదే ఇప్పుడు దానికోసమే వీళ్ళు ఏం చేశారంటే సెబ్ అని ఒకటి పెట్టారు. ఆ సెబ్ అనేది అది దేవుడికి తెలియాలి. ఆ సెబ్ అంతా కూడా ఎందుకు పెట్టారో తెలీదు, ఏం చేశారో తెలీదు. ఆ సెబ్ను కూడా ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి పోలీస్ నుంచి కొంతమందిని పెట్టి ఇట్లా ఏదో పెట్టారు కానీ ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు. ఎన్ఫోర్స్మెంట్ పూర్తి స్థాయిలో కూడా చేయాల్సింది ఉంది, ఫేజ్ వైజ్గా చేస్తాం. దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. రాష్ట్రంలో మొత్తం అస్తవ్యస్తం చేశారండి, వ్యవస్థను అంతా కూడా అస్తవ్యస్తం చేశారు. దీంట్లో డిపార్ట్మెంట్ ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే అసలు టోటల్ ఏం జరిగిందో ఏంటో కదా ఎంప్లాయీస్ కూడా చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎక్సైజ్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఒక్కటి కాదు, టోటల్ వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అన్నీ చేయాల్సిన అన్నీ చేశారు. ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడ మొత్తం మానిటర్ చేస్తారండి. అక్కడ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లాల్లో మొత్తం ఇది మానిటరింగ్ జరుగుతుంది.
వాళ్ళు ఎంత దూరం కావాలంటే అంత వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు లారీలో వచ్చి వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఏదైతే మనం పెట్టిన స్పాట్లో మటుకి ఒక వాళ్ళు ఏదో వాళ్ళ ఖర్చుల నిమిత్తం పెడతారు తప్ప అంతా ఫ్రీనే టోటల్. దానికి అన్ని రేట్లు కూడా ఇప్పుడు కిలోమీటర్ దానికి ఇప్పుడు ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళిన ఎన్ని కిలోమీటర్ల లెక్క ఉంది కదా మనకి, ఇక్కడ మనం ఎంత ఇస్తామని ఒక లెక్క ఉంది కదా. కన్జ్యూమర్కి ఆ రేటుకి వచ్చిందా లేదా, కన్జ్యూమర్కి అవసరమైతే వాళ్ళు కంప్లైంట్ చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాం, ఆ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద. అయితే ఇప్పుడు దానికి కూడా మేము ఏం చేస్తామంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ లారీస్ మాత్రమే దీంట్లో పాల్గొనేలా కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా లారీ ఓనర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. పర్మిట్స్ ఆన్లైన్ అంటే ఇప్పుడు ఇప్పుడు చేయలేం కాబట్టి త్వరలో చేస్తాం. ఇప్పుడు వరకు అయితే మాన్యువల్గానే చేస్తాం జరుగుతుంది. ఆపుదాం, ఇతర రాష్ట్రాలకు వెళ్తే అట్లా మన అవసరాలు అవసరం కదా, ముందు మన అవసరాలే చూసుకుందాం. చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ టోటల్ అయిపోయిందండి, టోటల్ ఈ 5 సంవత్సరాలు భ్రష్టు పడిపోయింది. ఇవాళ మళ్ళీ దాన్ని రంగాన్ని నిలబెట్టాలి. మళ్ళీ గవర్నమెంట్ వర్క్స్ చాలా అయిపోయినాయి. అమరావతి లేకపోతే అన్ని జిల్లాలో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరగాలి. దాన్ని తగిన విధంగా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తాం. నిర్ణయించాలి, గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. వాళ్ళైతే బాబు దండాలు పెడతా ఉన్నారు డిపార్ట్మెంట్, వాళ్ళకి ఏమి యాక్టివిటీ లేదు. వాళ్ళైతే దాన్ని కరెక్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు. చూద్దాం అది అంతా కూడా. చేద్దాం ఇప్పుడు. అందుకనే రేపు మీటింగ్ ఉంది, హోమ్ మినిస్టర్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఒక సబ్ కమిటీ వేసుకోవడం జరిగింది. సబ్ కమిటీ మీటింగ్ రేపు ఉదయం 11:00కి ఉంది. దాంట్లో టోటల్ అంటే అదేంటంటే టోటల్ శాండ్ కానీ మైన్ కానీ గంజాయి కానీ టోటల్ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. సెబ్కు సంబంధించి తీసుకోవాల్సింది ఇవన్నీ కూడా దాంట్లో రేపు నిర్ణయిస్తాం జరుగుతుందండి. అవన్నీ డీప్గా వెళ్దాం. అదే అని చెప్తున్నాను కదా, ఇంకా డెప్త్కి వెళ్ళాల్సింది ఉంది. డెప్త్కి వెళ్ళాల్సింది ఉంది, అన్నీ తీసుకున్నాక దాన్ని దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరూ నోటీసులు ఇస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకంతా జిల్లా అధికారులే చూస్తారు, ఎక్కడ చెడ్డ పేరు రాకూడదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ఉచితంగా ప్రజలకు అందాలి. అదే మా లక్ష్యం, గోల్. ఓకే.